हरिः ॐ मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे परमानन्दमाधवं कृष्णं वंदे जगद्गुरुं विष्णुं वंदे जगद्गुरुं कृष्णं वंदे जगद्गुरुं सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बा त्वाम् अनुसंदधामि भगवद्गीते भवद्वेषिणीं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः विवरे गीतामृतं रसने विवरे गीतामृतं विवरे गीतामृतं हे रसने विवरे गीतामृतं रसने पिवरे गीतामृतं जनन मरण भय शोक विदूरं जनन मरण भय शोक विदूरं सकल शास्त्र निगमागम सारं सकल शास्त्र निगमागम सारं पिवरे गीतामृतं रसने पिवरे गीतामृतं विवरे गीतामृतं शुद्ध परमहंस आश्रम गीतं शुद्ध परमहंस आश्रम गीतं शुख शौनक कौशिक मुख पीतं शुख शौनक कौशिक मुख पीतं विवरे राम रसं रसने विवरे गीतामृतं विवरे गीतामृतं सरे ఒక ఇవరే రామరసం అని అన్నారు. ఆ రామరసం బదులు నేను గీతామృతం అని పెట్టాను. ఎందుకంటే గీతామృతం జనన మరణ భయాన్ని తీసేస్తుంది కాబట్టి, శోకాన్ని తీసేస్తుంది కాబట్టి. శోకమహాలు రెండు పోగొట్టేది గీత, భగవద్గీత మాత్రమే.
సకల శాస్త్రాలకి అన్నిటికీ కూడా నిగమ ఆగమ సారం ఇది. సర్వోపనిషత్ సార యోగ శాస్త్ర బ్రహ్మ విద్య అని దీనికి అన్ని టైటిల్స్ ఉన్నాయి భగవద్గీత. అది శుద్ధ పరమహంసుల ఆశ్రమ గీతం. వాళ్ళ ఆశ్రమాల్లో వాళ్ళు పాడుకునేటువంటి గీత గేయం గీతా నామ సహస్రం. ఎప్పుడు ఆశ్రమాల్లో గీతా పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతూ ఉంటాయి. అవి ఆశ్రమాలు. అంచేత శుద్ధ పరమహంసులైనటువంటి వాళ్ళ యొక్క ఆశ్రమాల్లో గీత అంటే ఈ పాడబడేది ఏమిటయ్యా అంటే భగవద్గీత. పైగా మహామహులు శుక శౌనక కౌశిక, కౌశికుడు అంటే విశ్వామిత్రుడు, వీళ్ళందరి చేత కూడా గానం చేయబడింది. అంటే భాగవతం అంతా శుకుడు గానం చేశాడు. శౌనికుడేమో సూత మహర్షి చెప్పినటువంటి ఆ పురాణాలన్నీ కూడా గానం చేశాడు. కౌశికుడు అంటే విశ్వామిత్రుడు ఆ రాముల వారి యొక్క దీన్ని గానం చేసేవారు. కాబట్టి ఈ రకంగా ఆ పిబరే రామరసం ఉన్నదాన్ని నేను పిబరే గీతామృతం అని పెట్టాను. దానికి మరి కొంచెం క్షమించాలి, కొంచెం మార్చాను అంతే. అందుకన్నా ఆయన మామూలుగా రవీంద్ర భారతిలో ఎక్కడ ఒక శాస్త్రీయ సంగీత ఇది జరుగుతుంది, కచేరీ జరుగుతుంది. పక్కన ఉన్నవాడు అన్నట్ట, అబ్బా ఆ మైక్లో పాడుతుంది ఆవిడ ఎవరో కానండి, ఆవిడ పీకి నొక్కిస్తే బాగుంది అనిపిస్తుంది అంటే సంగీత సభలో ఉన్న పక్కన రామారావు అన్నట్టు. ఆ పక్కన ఉన్నాడు వాడు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆమె నా భార్య అన్నట్ట పక్కనున్నంతో కోపంగా. ఐఎమ్ సారీ సార్, నిజానికి ఆవిడ పాపం బాగానే పాడుతుంది కానీ ఆ పాటలో సాహిత్యం పరమ చెత్త, ఎవరు రాశారో కానీ అని ప్లేట్ మార్చేశాడు రామారావు. పక్కన ఉన్నవాడు అన్నాడు కోపంతో, నేనే రాశాను అన్నట్ట. ఓహో వెరీ సారీ సార్, బహుశా సాహిత్యం కూడా బాగానే ఉందనుకోండి కానీ ఎటు వచ్చి ఆ మైక్ సెట్టు అది సరిగ్గా లేకపోవడం వల్ల ఇంకో రకంగా వినిపిస్తుంది. ఎవరిదో ఆ పాడు మైక్ సెట్ అన్నట్టు మళ్ళీ సర్దుకుంటూ, నేనే ఆ సౌండ్ సిస్టమ్కి ఓనర్ని అన్నట్టు పక్కవాడే. తర్వాత మళ్ళీ చూసేప్పుడు కానీ సీట్ ఖాళీగా ఉంది, వాళ్ళు లేడు అక్కడ. అలాగే ఒక పిల్లాడు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నాన్న నీకు రాయడం వచ్చినా సంతకం పెట్టడం వచ్చినా అన్నట్టు. ఏ ఎందుకురా, చీకట్లు కూడా పెట్టగలవా అని అడిగాడు. ఏ ఎందుకు పెట్టలేదు, చీకట్లో పెడతాను దానికి. అయితే ఇక దీని మీద సందకం పెట్టాను, నా లైట్లు అర్పించాట సందకం పెట్టిందినట్టు. సందకం పెట్టి ఎదురుగా వచ్చేసి, అరే ఏమిటో నాన్న ఏ దేని మీద సందకం పెట్టింది చూడండి ఒకసారి అన్నట్టు. ఆ ఏం లేదు నాన్న, ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నట్టు. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో అన్ని సున్నాలు ఉన్నాయి, అని చేత వాడు చీకట్లో పెట్టించుకున్నట్టు. సరే ఈవేళ నుంచి శంకర బ్రహ్మసూత్ర భాష్య సారం ఇది స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఇదివరకు కొంత చెప్పినవే అధ్యాస భాష్యంలో చెప్పాము, కొన్ని తర్వాత గీతా భాష్యంలో కొన్ని తీసుకున్నాం, కొంతమంది ఇచ్చేసాం. అయితే ఇప్పుడు పూర్తిగా ప్రత్యేకంగా ఓన్లీ సూత్ర భాష్యాన్ని తీసుకుని దాంట్లో ఉన్న క్రీమ్ ఆఫ్ సూత్ర భాష్య దాన్ని మనం ఇప్పుడు దీన్ని అధ్యయనం చేయబోతున్నాం. శంకరం శంకరాచార్యం కేశవం బాలరాయణం సూత్ర భాష కృతో వందే భగవంతో పునఃపునః. అది సరే స్టార్టింగ్లోనే శ్రీ గురుభ్యో నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం భగవాన్ బాదరాయణం నమామి. శంకరుల వారు బాదరాయణ ఆచార్యుడు రాసినటువంటి బ్రహ్మసూత్రములు అనేటువంటి 555 సూత్రములకు వేదాంత శాస్త్రం అని పేరు దానికి, దానికి వీరు భాష్యం రాశారు. అది జనరల్గా అందరూ అనుకుంటారు వేదవ్యాస మహర్షి రాశారని అనుకుంటారు, అది కాదు, తప్పది. వేదవ్యాస మహర్షి రాసింది ఇది భారతం అవి కానీ ఈ సూత్రాలు ఆయన రాయలేదు. కానీ చాలామంది ఆ నోషన్ అలా ఉండిపోయింది బాదరాయణ ఆచార్య బాధ, ఎందుకంటే శంకర్ల వారు ఎక్కడ వేదవ్యాస అనలేదు, ఆచార్య బాదరాయణ అనే చెప్పి ఎక్కడ చూసినా రాశారు. కాబట్టి అప్పుడు కాలంలో బాదరాయణాచార్యుల వారు ఒకరు ఉండేవారు,
ఆయన పేరు ఈయన పేరు అప్పుడప్పుడు ఏకమై ఉండేది. ఈయన పేరు కూడా అప్పుడప్పుడు బాదరాయణులు అంటూ ఉంటాం, వ్యాసుల వారి పేరు కూడా. కాబట్టి అది గుర్తు కొంచెం గుర్తుంచుకోండి. అయ్యా శ్రీ శంకర్ల వారు తమ శారీరక మీమాంస, ఈయనేమని పేరు పెట్టారు దానికి భాష్యానికి, శారీరక మీమాంస అని పేరు పెట్టారు. శారీరకుడు ఎవరు? జీవుడు. అంటే శరీరంలో ఉన్నవాడు శారీరకుడు. ఈ శారీరంలో ఎవడున్నాడు? జీవుడు అనేవాడు ఉన్నాడు. అదే కదా ఇప్పుడు మనం నువ్వు నేను అనుకునేది ఎవరు? నేను జీవుడిని, నేను మాట్లాడుతున్నాను, నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను, చేస్తున్నాను, నేను కర్త, నేను భోక్త, నేను ఈ పనిచేశాను, ఈ ఫలం అనిపిస్తున్నాను, ఇది ఇలా అనుకుంటున్నాం. మన జీవుడు అడ్రస్ ఏంటంటే కర్త భోక్త, కర్త భోక్త, ఇది చేశాను, ఇది అనుభవిస్తున్నాను. బస్ ఈ రెండు అనుకునేది ఎవరు? మనస్సే. అంచేది మనస్సే జీవుడు. ఇంచుమించు ఇంచుమించు, పూర్తిగా కాదు ఇంచుమించు. కాబట్టి మనస్సు, ఆ మనస్సులో ఆ శరీరంలో ఉన్నవాడు కాబట్టి వీడు శారీరకుడు అని. అది ఆ శారీరక తత్వాన్ని అంటే ఆ జీవుడి యొక్క తత్వాన్ని మీమాంస అంటే ఎంక్వైరీ మనం చర్చ చేసుకుంటున్నాం. మీమాంస చేస్తాం ఏమంటే దాని మీద చర్చ చేయండి, భక్తి టీవీలో చర్చ అంటుంటారు, మీమాంస అంటుంటారు, భగవద్గీత గురించి మీమాంస చేస్తారు అక్కడ. అలాగా బ్రహ్మసూత్ర భాష్యాన్ని ఏమంటే యుష్మద్ అస్మత్ ప్రత్యేగోచరియో అంటూ మొదలుపెట్టారు. దాంట్లో విశేషం ఏమైనా ఉందా అండి అని శంకరాచార్య వారు ఏంటంటే, మనం ఇప్పుడు ప్రార్థనా శ్లోకాలు రాస్తాం, ఓ విఘ్నేశాయ నమః, సరస్వతీదేవి అయ్య నమః అని ఇలా శ్లోకాలు ఏవో రాస్తాం. కానీ ఈయన శంకర్ల వారు అంతటి మహాభాష్యాన్ని స్టార్ట్ చేసేటప్పుడు అసలు ఏ శ్లోకం లేదు, మంగళాచరణం లేదు, ఏమీ లేదు, కేవలం యుష్మద్ అస్మత్ ప్రత్యయ గోత్రి వారు స్టార్ట్ చేశారు ఆయన. ఇదేంటండి ఇలా చేశారు? అందరూ కూడా పెద్ద పెద్ద గ్రంథాలు రాసేవాళ్ళు అందరూ కూడా ఏదో సచిదానంద గురువు నమస్కరోమిని ఇట్లా రాస్తారు కదా. ఇప్పుడు మేమేమి కూడా శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమం భగవత్పాద శంకరం లోకశంకరం అని మనం మొదలు పెడుతున్నాం. అంచేత ఈ రకంగా నువ్వు ఆయన కూడా ఏదో రాయాలి కదా అంటే, అవునయ్యా శంకర్ల వారి సూత్ర భాష్య అని అపూర్వమైన వెరీ వెరీ ఇంపార్టెంట్ ద్వంద్వ సమాసంతో మొదలుపెట్టాడు. ద్వంద్వ సమాసం ఏంటండి అంటే కృష్ణుడు ఏమన్నాడంటే విభూతి యోగంలో సామాసికం అంటే సమాసాల్లో ద్వంద్వ సమాసాన్ని నేను అంటే కృష్ణుని తెలిసినట్టు అనమాట. ద్వంద్వ సమాసాన్ని తెలిస్తే కృష్ణుని తెలిసాడు, కృష్ణుని తెలిసేడు సత్యదానంద విగ్రహం కృష్ణుడు కాబట్టి కృష్ణుని తెలిస్తే సత్యదానంద విగ్రహాన్ని తెలిసినట్టు. సత్యదానంద విగ్రహం అంటే ఎవరు? ఆత్మ, లేకపోతే బ్రహ్మము. సార్ అంచేత ఆత్మానాత్మ వివేకంతో మొదలు పెడుతూ ఆయన స్టార్టింగ్లోనే ఆత్మానాత్మ వివేకంతో స్టార్ట్ చేశారు. ఆత్మ అనాత్మ వివేకం ఏమిటండి? ఆత్మ అనాత్మ, అంత ఆత్మ అయినప్పుడు అనాత్మ ఎక్కడుందండి అంటే, నీకు ఆ ఎంఏ స్టేజ్కి వెళ్ళేదాకా బిఏ స్టేజ్లో నీకు రెండు కనిపిస్తూ ఉంటాయి, ద్వైతం కనిపిస్తూ ఉంటుంది. సో నీకు ద్వైతం కనిపించేదాకా నీకు అనాత్మ అనేది ఒకటి ఉంది, సపోజ్ ఎక్స్ ఈజ్ దేర్ అని చెప్పినట్టుగా చెప్తున్నారన్నమాట. అందుచేత ఆత్మ అనాత్మ వివేకంతో మొదలు పెడుతూ అధ్యాస అనేటువంటి లాక్షణిక అపూర్వ బోధకమైనటువంటి పదాలను ప్రవేశపెడుతూ ఇందులో ఈ భాష్యంలో ఏం చేశారంటే ఆయన అధ్యాస అనేటువంటి కొత్త పదాన్ని చేర్చారు. ఈ అధ్యాస అనే పదం శారీరక మీమాంస సూత్రాల్లో ఎక్కడా లేదు. లేకపోయినప్పటికీ ఈయన అధ్యాహారం చేశారు. అధ్యాహారం అంటే దానికి సప్లై చేయడం అనమాట. అంటే కొంచెం గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ని సప్లై చేస్తారు. పెద్దలు వాళ్ళు ఏంటంటే కొంచెం అలా విసిరేస్తూ ఉంటారు దాన్ని, మనం చిన్న కింద వాళ్ళు ఏంటంటే దానికి ఒక గ్యాప్ పూడ్చేలాగా తగ్గ దాన్ని ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్గా చేస్తారు. అది శంకర భాష్యంలో ఉన్న టెక్నిక్ ఏంటంటే, ఆయన సూత్రానికి ఈ భాష్యం చాలా ఇంటర్ప్రిటేషన్ చాలా కరెక్ట్గా ఉంటుంది, తక్కిన వాళ్ళ భాష్యాలు అంత కరెక్ట్గా ఉండకపోవచ్చు. కాబట్టి ఈయందే మనం ఫాలో అవుతున్నాం. సర్వ జంతువులకు సర్వ ప్రాణులకు ఉన్న భవరోగాన్ని డయాగ్నోసిస్ చేస్తారు. ఇప్పుడు స్క్వైన్ ఫ్లూ డయాగ్నోసిస్ చేస్తున్నారు అందరూ. కానీ స్క్వైన్ ఫ్లూ కన్నా భయంకరమైన రోగం ఏంటంటే అధ్యాస అనే రోగం. ఇదేంటండి, ఇది ఎప్పుడు మేము వినలేదే అని అనొచ్చు మీరు. అధ్యాస అంటే ఏం లేదు, తాను కాని దాన్ని తాను అనుకోవడం. ఇది చాలా బ్రహ్మాండమైన రోగం, పుట్టుకతో వచ్చిన రోగం. ఇది మామూలుగా మధ్యలో వచ్చింది కాదు, పుట్టుకతో. ఈ స్క్వైన్ ఫ్లూ అంటే మధ్యలో వస్తుంది. పుట్టుకతో వచ్చిన రోగం ఏంటండి అంటే, పుట్టుకతో వచ్చిన రెండు రోగాలు ఉన్నాయి మనకి. ఒకటేమో ఆకలి రోగం. ఎప్పుడు పుట్టుకతోటి ఏమంటే చిన్నపిల్లాడు కూడా పాల కోసం ఆ అంటూ ఉంటాడు. మనం పెద్దయ్యాక మెల్లిగా అది కావాలి ఇది కావాలి, హోటల్లో తింటామా ఇక్కడ తిందామా ఇంట్లో తిందామా ఇలాగే మేము ఆశపడుతూ ఉంటాం. ఈ ఆకలి అనే రోగానికి మీరు మూడు రోజు మూడు పూట్ల మీరు దానికి ఆహారం వేస్తున్నారా లేదా? దానికి ఇంధనం, దాని ఏమంటారు హోమంలో వేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఇంధనం అని. అట్లాగా ఈ ఆకలి అనేటువంటి అగ్నికి నువ్వు ఆహారం వేస్తున్నావు, తర్వాత ఏమవుతుంది అది చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత నువ్వు మళ్ళీ అన్నం తింటావా? తినవు. సచ్చినట్టు ఇంకా నువ్వు నీకు 1000 లడ్డూలు పెడతాను తింటా అంటే కూడా తినడు. అంచేత ఆకలి అనేటువంటి సబ్సైడ్ అప్పటికప్పుడు తాత్కాలికంగా శాంతి పొందుతుంది ఆకలి అనే రోగం. కానీ
అధ్యాసాని రోగం ఒకటి ఉంది. అదేంటండి అంటే నేను కాని దేహాన్ని నేను అనుకోవడమే అధ్యాస. మరి నువ్వెవరండి అంటే నువ్వు ఆత్మవి. ఆత్మ కాని వాడు ఆత్మ అయిన వాడు ఆత్మ కాని దేహాన్ని అనాత్మని తాను అని అనుకుంటున్నాడు. ఇది భ్రమ, ఇది భ్రమ అన్నాడు ఆయన. దాన్ని ఆ భవరోగాన్ని డయాగ్నోసిస్ చేశాడు ఇక్కడ ఈ అధ్యాస భాష్యంలో. కరెక్ట్ డయాగ్నోసిస్, ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి మన రోగాన్ని కరెక్ట్గా ఒక డయాగ్నోసిస్ చేయాలి. ఆ డయాగ్నోసిస్కి వాడు ఎన్ని టెస్ట్లు అయినా చేయొచ్చు, 2-3 టెస్టులు చేయొచ్చు, కానీ ఇక్కడ టెస్టులు ఏమి చేయక్కలేకుండా డయాగ్నోసిస్ కరెక్ట్గా చేసేసారు. ఎందుకంటే సర్వప్రాణులకి ఉందట ఇది, ఈ రోగం. ప్రతిదీ ప్రతి చెవు కూడా నేను ఈ దేహాన్ని అని అనుకుంటుంది. ప్రతి పులి కానీ జంతువులు కానీ ఏదైనా సరే నేను దేహాన్ని అనుకుంటాయి. అలాగే మనుషులు నేను దేహాన్ని అనుకుంటున్నాను. అలాగే దేవతలు కూడా నే దేహం నేనే అని అనుకుంటారు. ఇంద్రుడు నేను ఇంద్రుడిని అనుకుంటూ ఉంటాడు, నేను యముడిని కాదంటాడు. చూసారా, అందరూ ప్రతి వాడు కూడా దేహంతో తాదాత్మ్యం పొందుతారు. ముడిపడినటువంటి తాదాత్మ్యం అది. దాన్ని వాట్ ఈస్ కాల్డ్, ఇట్ ఈస్ సూపర్ ఇంపోజిషన్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇంగ్లీష్లో చెప్తే సూపర్ ఇంపోజిషన్, బాగా వేసే నెత్తి మీద వేసుకున్నావు నువ్వు అని. యుష్మదస్మత్ దాన్ని భాష్యంలో వినిపిస్తున్నారు. యుష్మదస్మత్ ప్రత్యయ గోచర్యో విషయ విషయిణో. విషయ మీన్స్ ఆబ్జెక్ట్, విషయి అంటే సబ్జెక్ట్. యుష్మత్ అస్మత్ ప్రత్యయ గోచరయో. యుష్మత్ మీన్స్ యువర్ సెల్ఫ్, అస్మత్ మీన్స్ మై సెల్ఫ్. ఈ యుష్మత్ అస్మత్ ఈ రెండే కదండి లోకంలో ఉండేవి. ఎన్నున్నాయి? నేను, నా చుట్టూ మీరున్నారు. యుష్మత్ అంటే మీరు. మీరు అంటే అది జడం కావచ్చు, చేతనం కావచ్చు, ఎవరైనా కావచ్చు, జీవులు కావచ్చు, లేకపోతే పర్వతాలు కావచ్చు, ఇవి కావచ్చు, ఏదైనా కావచ్చు. అస్మత్ ప్రత్యేక వచ్చిన అంటే నేను అని మాత్రమే. నేను 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 అనేటువంటి దేనికైతే ఉందో దానికి గోచరమయ్యేటువంటి, దానికి గోచరం అంటే ఏంటి, దానికి లక్ష్యార్థం. నేను అన్నదానికి లక్ష్యార్థం కావాలి, బాహ్యార్థం వాచ్యార్థం కాదు. ఇప్పుడు రెండింటికి రెండు రకాలుగా ఉంటాయి, లక్ష్యార్థం వేరు వాచ్యార్థం వేరు. పిగ్ ఐరన్ అంటాం. పిగ్ ఐరన్ అంటే పిగ్ ఉంటుంది అందులో, ఐరన్లో ఉండదు. అది దానికి లక్ష్యార్థం ఏమిటి, ఆ ఐరన్ చాలా గట్టిగా ఉంటుందనో ఏదో సంథింగ్. అలాగే ఏదో నేతి బీరకాయ, నేతి బీరకాయలో నెయ్యి ఉందా, లేదు, కానీ బీరకాయ నెయ్యి అంత స్మూత్గా ఉంటుంది. ఆ ఉద్దేశం దాని లక్ష్యార్థం తీసుకోవాలి, దాని బాహ్యార్థం తీసుకోకూడదు. అలాగే నేను అన్నప్పుడు మనం ఏం తీసుకుంటున్నాం, జీవుడు అని తీసుకుంటున్నాం. ఆ జీవుడని తీసుకోకూడదు అబ్బాయి. నీ యొక్క లక్ష్యార్థం ఏంటంటే నువ్వు ఆత్మవి. ఏంటండి ఆత్మ, ఆత్మ దీని లక్షణాలు ఏంటండి అంటే, ఇదివరకు చాలాసార్లు చెప్పాము ఆత్మ యొక్క లక్షణాలు సత్తు చిత్తులే ఆత్మ లక్షణాలు, ఇంక వేరే ఏమీ లేవు. బంగారానికి ఎలా అయితే పసిమి మిసిమి, అలాగే హీట్ అండ్ లైట్, సూర్యుడికి హీట్ అండ్ లైట్ ఎలా ఉన్నాయో అలా స్వధర్మ ధర్మాలు అన్నమాట అవి. ఆయన విడిపోవు, అటువంటి ధర్మం గలవాడు నువ్వు. ఈ శరీరం అలాంటిది కాదు, శరీరం అంతా కూడా నశించిపోయేది, అది అనిత్యమైంది. కాబట్టి శరీరంతో విడిపడి ఉన్నటువంటి ఆత్మ ఒకటి ఉంది, అది దాన్ని వాటికి కాదు నిత్యము అజము పుట్టుకులేనిది అని దాని గురించి విషయం చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి విషయ విషయణో. విషయ మీన్స్ ఆబ్జెక్ట్ అంటే చూడబడేది, విషయి అంటే చూసేవాడు. వీడు విషయి ఎప్పుడు చేతనంగా ఉంటాడు, విషయం ఎప్పుడు అచేతనము జడము. అదేమో ఇనర్ట్ మ్యాటర్, ఇదేమో ఎలర్ట్ మ్యాటర్ కదా. మనస్సు ఏమో ఎలర్ట్ మ్యాటర్, అది చూసేదంతా కూడా ఇనర్ట్ మ్యాటర్. విషయ విషయం తమ ప్రకాశం విరుద్ధ స్వభావం. ఈ రెండు కూడా చీకటి వెలుగులాగా చాలా విరుద్ధమైన స్వభావాలు కలవాయి. కాబట్టి విరుద్ధమైన స్వభావాలు అయినప్పటికీ కూడా, అంత విరుద్ధమైన స్వభావాలు అయినప్పటికీ కూడా ఇతరేతర భావ అనుపపత్తవు సిద్ధాయ. వాళ్ళ రెండింటికి కూడా కాంటాక్ట్ ఉండకపోయినప్పటికీ కూడా తద్ధర్మానామపి సుతరాం ఇతరేతర భావానుపతి. ఆ వాటిలోకి ధర్మాలు కూడా రెండు కూడా కోయిన్సైడ్ అవ్వవు. దీని ధర్మం వేరు దాని ధర్మం వేరు, దీని ధర్మం వేరు దాని ధర్మం, అలా అన్నప్పటికీ కూడా అస్మత్ ప్రత్యయ గోచరే విషయిణి. అది ఇప్పుడు గోచరం. ఈ అస్మత్ ప్రత్యయానికి గోచరమైనది ఎవరు? విషయిణి. విషయి అంటే ఏంటి? నేను. ఆ విషయి ఎలాంటిది? చిదాత్మకే జ్ఞానమ స్వరూపం. దానికి ఇంకోటి ఏమీ లేదు, జ్ఞానం తప్ప ఇంకొకటి లేదు. అంచేత జ్ఞానమే కానీ జ్ఞేయం కాదు. జ్ఞేయం అంటే తెలుసుకోబడేది, జ్ఞానం అంటే తెలుసుకునేది ప్రమాణం. అటువంటి జ్ఞానం తప్ప ఏది కాదు. చిదాత్మకే యుష్మత్ ప్రత్యయ గోచరస్య విషయస్య తద్ధర్మాణంచ. యుష్మత్ ప్రత్యయ గోచరం అంటే ఎదురుకుండా కనిపించేటువంటి ఆబ్జెక్ట్స్ యొక్క వాటిలోకి ధర్మాలు చూర్తి. తద్ధర్మాణంచ అధ్యాస, ఒకదాని మీద ఒకటి వేసుకోవడం. తద్విపర్యేణ విషయిణ తద్ధర్మాణంచ విషయే అధ్యాస.
తద్వేపర్యేణ దాని ధర్మాలు దీని ధర్మాలు దానికి ఆపాదించడం ఇదంతా అధ్యాస ఏమండి ఇది మిథ్యే కదా భవితం యుక్తం ఇది మిథ్యే కదా ఇది నిజానికి అలా చేయడం కష్టం కదా చీకటి వెలుగులు కలవవు కదా అని అంటే ఇది పూర్వపక్షి వేసిన ప్రశ్న అన్నమాట దానికి సమాధానం చెప్తున్నారు తథాపి అవును రైటే నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా రెండు కూడా కలవనివే ఇప్పుడు కరెంటు ఫిలమెంటు ఎప్పుడు కలవు దాని జాతి వేరు దీని జాతి వేరు అయినప్పటికీ తథాపి అన్యోన్యస్మిన్ అన్యోన్యతాం అన్యోన్యస్య ధర్మాంశ అధ్యస్య ఈ కరెంటు ధర్మాలేమో ఫిలమెంట్ మీద ఫిలమెంట్ ధర్మమైనటువంటి దాన్ని కరెంటు మీద వేసి నువ్వు ఏమనుకుంటున్నావు అబ్బా బల్బు వెలుగుతోంది అంటున్నావు దేని ధర్మాలు దానివే కరెంట్ ఎప్పుడు వెలిగించదు కానీ అది ఉంటే వెలుగుతుంది ఫిలమెంట్ ఫిలమెంట్ ఎప్పుడు జడం కరెంట్ ఎప్పుడు చేతనం ఎందుకంటే దానికి పవర్ ఉంది ఫిలమెంట్కి పవర్స్ ఏం లేవు పవర్ లేనిది కాబట్టి అది ఆబ్జెక్ట్ పవర్ ఉన్నదేమో చిత్ జ్ఞానస్వరూపం అత్యంత వివిక్తయో రెండు వేరువేరే చాలా దాని జాతి దీని జాతి రెండు వేరువేరు ధర్మ ధర్మిణో వాటి ధర్మాలు వేరు దీనికి కరెంటు ధర్మాలు వేరు తీగ ధర్మాలు వేరు తీగ ధర్మం ఊరికే అది ఇది ఓన్లీ ఇస్ ఎ గుడ్ కండక్టర్ అంతే ఇట్ ఈస్ ఫర్ కరెంట్కి గుడ్ కండక్టర్ ఏంటంటే ఆ తీగ అది ఫిలమెంట్ గుడ్ కండక్టర్ కండక్టర్లో మంచి కండక్టర్ అది సో ఇదంతా కూడా దేనివల్ల వస్తుంది మిథ్యా జ్ఞాన నిమిత్త నీకు ఫాల్స్ నోషన్స్ ఉండడం మూలాన అబ్బాయి అందుచేత సత్య అనృత్యే మిథునీకృత్య నువ్వేం చేస్తున్నావు ఒకటి సత్యం ఒకటేమో అనృతం సత్యం ఏది కరెంటు సత్యం తీగ అనృతం సత్యం కనిపించదు అనృతం కనిపిస్తూ ఉంటుంది రెండింటిని జోడించి ఇలా జోడించేసాం అహమేదం ఇప్పుడు ఈ కరెంట్ ఏమనుకుంటుంది నేనే ఫిలమెంట్ అని అనుకుంటుంది అనుకో సపోజ్ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం ఈ శరీరమే మాకు ఫిలమెంట్ ఈ ఫిలమెంట్లో దూరిన చైతన్యం ఏమనుకుంటుంది నేను ఇది ఈ బాడీ నేను అని అనుకుంటుంది మమ ఇదం ఇదంతా చూసేదంతా నాది నేను నాది నేను నాది ఈ రకంగా ఉంటుంది అంచేత తీసేయండి ఇది ఒకదాని ధర్మాలు మరొక దాని మీద ఆరోపించడం జరుగుతున్నాయో ఎందుకనగా అత్యంత భిన్నములైన విషయ వాటి ధర్మాలు విషయ వాటి ధర్మాలను వేరువేరుగా విడతీసి చూడలేక మిథ్యాజ్ఞానం చేత ఎంత శంకర్లు గారు ఎప్పుడు కూడా మిథ్యాజ్ఞానం ఫాల్స్ నోషన్ అని గుర్తుపెట్టుకోండి ఫాల్స్ మీన్స్ స్యూడో నాలెడ్జ్ మిథ్యాజ్ఞానం అంటే స్యూడో నాలెడ్జ్ అనగా సత్యమైనటువంటి ఆత్మ ఎందు అనృతమైనటువంటి అనాత్మను కలిపేసేసి ఈ దేహాదికి నేను ఇది నాది అని అనాది కాలం నుంచి ఇది ఎప్పుడో వచ్చింది ఈవేళ నుంచి వచ్చింది కాదు ఇప్పుడు ఈ పుట్టుకలో వచ్చింది కాదు కొన్ని కోట్ల జన్మల నుంచి తరుముకుంటూ వస్తుంది మనం ఇది అధ్యాస అనేటువంటి రాక్షసి ఈ రాక్షసి జరుగుతుంది లోకంలో ఇది లోకంలో అందరికీ అనుభవంలో ఉందా లేదా ప్రతివాడు నువ్వెవరయ్యా అంటే నేనండి ఫలానా అండి నువ్వు ఎక్కడ కూర్చున్నావు అంటే నేను కుర్చీలో కూర్చున్నానండి అంటే నువ్వు కుర్చీలో కూర్చున్నావా లేకపోతే నీలో ఉన్న జీవుడు కుర్చీలో కూర్చున్నాడా నేనే కుర్చీలో కూర్చున్నాడని అంటాడు అంటే వీడు దేహాన్ని చూసి నేను అంటున్నాడు కాబట్టి ఈ అధ్యాస అనే రాక్షసి సర్వే జనా సర్వ జనాల్లో కూడా ఉంది అయ్యా మన అనాదిగా పట్టి పీడుస్తున్న ఒక జబ్బుది దీన్నే భవరోగం అని చెప్పి పెద్దలు చెప్పారు దీనికి కారణమే విద్యాజ్ఞానం అన్నారు దాన్ని అజ్ఞానం అని మనం అంటున్నాం మందాంధకారంలో అత్యంత విరుద్ధమైన తాడు పావును చూసి తాడును చూసి పావుని దాని కోరలు ఉన్నాయని విషం ఉందని అధ్యారోపణ చేసి భయపడుతున్నాడు కదా అలాగే మానవుడు ఈ చిదాత్మకుడైనటువంటి ఆత్మ తన మీద దేహాన్ని దేహధర్మాలను ఆరోపించుకుని సంసార దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు సో ఈ సంసారం ఎందుకు వచ్చింది అంటే ఈ అధ్యాస మూలకంగా వచ్చింది ఇప్పుడు దానికి మరి ఇమ్మీడియట్ డయాగ్నసిస్ అవగానే దానికి ట్రీట్మెంట్ ఏంటి సపరేట్ ఇమ్మీడియట్గా అధ్యాస చెయ్యకు అంతే పాయింట్ ఒకటే సాధన నువ్వు అధ్యాస చేయడం వల్ల నీకు సంసార దుఃఖాలు పీడిస్తున్నాయి నువ్వు అధ్యాస చేయకు దట్స్ ఆల్ నేను దేహాన్ని అనుకోకు వదిలిపోయింది నీకు సంసారం లేదు అలా అనుకుంటే అలా అయిపోతామండి అలా
సరసత్తును కలిసి పట్టుకుంటాడు. దాంతో అసత్తుని నేను అసత్తే అని జగత్ పదార్థాలు వారిని అనుకోవడం ఇది జరుగుతుంది. ఇదంతా లోక వ్యవహారంలో బ్రహ్మగారి దగ్గర నుంచి చీవదాకా ఇది అధ్యాస జరుగుతోంది అని చెప్పి దీన్ని శంకర్ల వారు మంచి ఒక డోస్ డయాగ్నోసిస్ డోస్ ఇచ్చాడు. పరీక్ష చేసి అందరినీ పరీక్షించాడు, ప్రాణులందరినీ కూడా. అయితే మరి దాని లక్షణం ఏంటండి, కొంచెం డెఫినేషన్ చెప్పండి దానికి అని అంటే, ఉచ్యతే కోయిం అధ్యాసో నా మీద, అసలు అధ్యాస అంటే ఏంటండి అని అంటే, స్మృతి రూప పరత్ర పూర్వదృష్ట అవభాస. ఒకసారి ఒకడికి స్మృతి రూపంలో ఉందిట, పాము అనేది ఎప్పుడు స్మృతి రూపంలో ఉంది, అక్కడ ఎదురుకుండా తాడుని చూసి వాడు పాము అనుకున్నాడు, పూర్వదృష్ట అవభాస. కేచిత్ కొంతమంది ఏంటంటే అన్యత్ర అన్యధర్మాన్ అధ్యాస ఇది, కొంతమంది దీని ధర్మాలు దానికి దాని ధర్మాలు దీనికి అని పెడుతున్నారు. కొంతమంది ఎత్ర యదధ్యాస వివేక ఆగ్రహ నిబంధన భ్రమ ఇతి, కొంతమంది భ్రమ అని అంటున్నారు దీన్ని, ఈ అధ్యాసనే భ్రమ అంటున్నారు. ఏమండి ఎందుకు వచ్చిందా భ్రమ అంటే, ఏమో తెలియదు భ్రమ పడ్డాను నేను అక్కడ ఆ స్తంభాన్ని చూసి దొంగ అనుకున్నాను అంటాడు. అంతే, ఎందుకు వచ్చిందండి చెప్పలేడు. కాబట్టి అన్యధర్మావభాస్తాం న వ్యభిచరది అంటే, ఒకదాని మీద తాడి మీద పాము ధర్మాలని, అలాగే ఒక స్తంభం ఉంటే ఆ స్తంభం మీద ఒక పురుష ధర్మాలని మనం వాడికి అధ్యాస చేస్తున్నాం. కాబట్టి ఇది అందరికీ లోకానుభవంలో ఉంది. ఒకే చంద్రుడిని రెండు రకాలుగా చూస్తున్నాడు ఒకడు. అంచేత కిం కథం పునః ప్రత్యేగాత్మని అవిషయే అధ్యాస విషయత ధర్మ. ఏమంటే బాగానే ఉంది, మీరు ఎదురుకుండా ఒక వస్తువు ఉంటే దాన్ని చూసి భ్రమ పడచ్చు, అసలు మీకు ఆత్మ కనిపించనే కనిపించదు కదా, అంచేత మీరు అధ్యాస ఎలా చేశారు అని అడిగాడు వాడు పూర్వపక్షి. అడిగితే సర్వోహి పురో అవస్థిత విషయే విషయాంతర మధ్య స్మృతి మధ్య యుష్మత్ ప్రత్యయా ఏతస్య ప్రత్యేగాత్మన అవిషయత్వం ప్రవేశి. ప్రత్యేగాత్మని మీరేమో అవిషయము అంటే ఇట్ ఇస్ నాట్ అన్ ఆబ్జెక్ట్ అని చెప్పారు కదా అని అంటే, అలాగేం లేదయా, నియమం ఏం లేదు, ఆబ్జెక్ట్ మీదే చేయాలి లేదు, కనిపించాలనే నియమం లేదు, కనిపించకపోయినట్టు నీ మీద నువ్వు ఆరోపించుకున్నావు. విషయ అస్మత్ ప్రత్యయ గోచర విషయత్వాత్, నువ్వు విషయం ఆబ్జెక్ట్ కాలేదంటున్నావు, నువ్వు నేను అనే పదానికి ఆబ్జెక్ట్ అయ్యావా లేదా ఆత్మ అంచేత ఆబ్జెక్ట్ కింద లెక్క. ఒక రకంగా ప్రత్యేగాత్మ ప్రసిద్ధి, ప్రతివాడికి ప్రత్యేగాత్మ అనేది ఒకటి ఉంది, ప్రసిద్ధంగా ఉంది. నచాయమస్తి నియమ పూర్వావస్థిత ఏ విషయే విషయాంతరం అధ్యవస్థితవ్య ఇది అంటే, పురోవస్థిత ఎదుర్కొన్నా ఉన్న దాని మీద అధ్యాస చేయాలనేటువంటి నియమం ఏం లేదు. అప్రత్యక్షేపి ఆకాశే, ఇప్పుడు నీకు ఆకాశం ఉంది, ఆకాశం నీకు ప్రత్యక్షంగా కనిపిస్తుందా లేదు కదా, నిరాకారం కదా, అది ఎలా కనిపిస్తుంది అయినప్పుడు దాంట్లో ఆకాశం నీలంగా ఉంది, స్కై ఈజ్ బ్లూ అని అంటూ ఉంటాడు. స్కై ఈజ్ బ్లూ అది నిజంగానే కాదు కదా అంటే, సైక్ అది కనిపించకపోయినప్పటికీ దాని మీద నువ్వు అధ్యాస రూపం చేసావు కదా ఆ రకంగానే అంటున్నాడు. ప్రత్యేగాత్మని అనాత్మాధ్యాస, అందుచేత ప్రత్యేగాత్మ ఎందు అనాత్మాధ్యాసం చేయడం కరెక్టే, అది దానికి ఇదేం లేదు అని చెప్తూ, ఈ ప్రత్యేగాత్మ ఎల్లప్పుడూ ఆ విషయం అనడానికి వీల్లేదు, నేను అని ప్రత్యేక విషయం కాబట్టి అంతా అందరికీ ప్రత్యక్షమే. లోకంలో ఎవరికైనా నేను లేనని ఎవడైనా అంటాడా, నేను అన్నదానికి ప్రతివాడికి ఒక ఇది ఉంది, ఆ నేను అన్నది ఏదైతే ఉందో అపరోక్షం అది అంటే దాన్ని తెలుసుకో, దాని అది పురో ఎదురుకుండా ఉండాలి, నేను నియమం ఏం లేదు, తాను తన మీద తాను అధ్యాసం చేసుకున్నాడు. అంచేత అయ్యా మరి మీరు అవిద్య అవిద్య అంటుంటారు ఒకప్పుడు, ఈ అధ్యాస ఏంటి అవిద్య ఏంటండి అని అన్నాడు. అయ్యా ఈ చెప్పిన అధ్యాసని పండితులు ఏంటంటే అవిద్య అని కూడా చెప్తూ ఉంటారు. వివేకం చేత వస్తుస్వరూపాన్ని నిశ్చయించడం విద్య. వివేకం అంటే డిస్టింగ్విషింగ్ కెపాసిటీ ఉన్నవాడు ఒక వస్తువు యొక్క స్వరూపాన్ని కరెక్ట్గా నిర్ణయిస్తాడు. ఒక కరెంటు శాస్త్రం తెలిసిన వాడు ఏది పాజిటివ్, ఏది నెగిటివ్, ఏది న్యూట్రల్, తర్వాత ఏది కరెంటు, ఏది ఫిలమెంటు, ఏది తీగ, ఇలాగ వాడికి ఆ కరెంటు శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలన్నీ తెలుస్తాయి. దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఎ సైంటిస్ట్, వాడు వివేకం కలవాడు. అటువంటి వాడికి ఆ వస్తు స్వరూపాన్ని నిశ్చయించాడు వాడు, దాన్ని విద్య అంటారు. అటువంటి విద్య గలవాడికి ఈ పైన చెప్పిన అభ్యాస అవిద్య అని అంటూ ఉంటారు. అభ్యాసని అవిద్య అని చెప్పి వాడు చెప్తున్నారు. ఎందుచేత అటువంటి వివేకం గలవాడికి ఆ అభ్యాస ఉండదు. ఎందుకు ఉండదు అంటే వాడు రెండింటిని సెపరేట్ చేసి తెలుసుకోగలడు, ఏది ఆత్మ ఏది అనాత్మ తెలుసుకోగలడు.
తమేతమేవ లక్షణం అధ్యాసం పండిత అవిద్యేతి మన్యంతే తద్వివేకేన చ వస్తుస్వరూప అవధారణం విద్యారూప. అంచేత అవిద్య అంటే ఏమిటంటే అధ్యాసే అవిద్య, ఒక డెఫినేషన్. ఇప్పుడు విద్య అంటే డెఫినేషన్ ఏమని చెప్పాడు, తద్వివేకే చ వస్తుస్వరూప అవధారణం, ఆ వస్తుస్వరూపాన్ని ధరించడమే విద్య అని చెప్తున్నారు. తత్రైవం సతి, ఇది ఇలా ఉండగా ఎత్ర ఎదధ్యాస తత్కృతేన దోషేణ గుణేన వా అణుమాత్రమే నా సంబధ్యతే. అంతే కదండి, ఏది అధ్యాస చేస్తున్నావో తాడు మీద పావును అధ్యాస చేసావు, తత్కృతేన దోషేణ పావు గుండేటి కోరలు కానీ దానికి ఉండేటువంటి ఇది కానీ ఆ దోషాలు కానీ గుణాలు కానీ అణుమాత్రమే నా సంబధ్యతే. ఆ తాడుతో ఏమైనా సంబంధం ఉందా? ఏమి సంబంధం లేదు. తాడు యొక్క దాని మీద కోరలు లేవు, దానికి విషయం లేదు, దానికి ఏమీ లేదు. అంచేత తమేతం అవిద్యాఖ్యం ఆత్మానాత్మనో ఇతరేతర అధ్యాసం పురస్కృత్య సర్వే ప్రమాణ ప్రమేయ వ్యవహార లౌకిక వైదికాశ్చ ప్రవృత్త సర్వాణి చ శాస్త్రాన్ని విధి ప్రతిషేధ మోక్ష పరాణి. అందుచేత ఈ అవిద్య, ఈ అధ్యాస వాణ్ణి ఏం చేయలేదు, వస్తువులు ఏం చేయలేదు. ఇప్పుడు నీ మీద నువ్వు ఏదో అధ్యారోపణ చేసిన, నేను శరీరాన్ని అనుకున్నావు, లేకపోతే నేను ఇంద్రియాలు అనుకున్నావు, నేను మనస్సు అనుకున్నావు, ఏం చేసినప్పటికీ వీటిలోకి ధర్మాలు దాన్ని ఎఫెక్ట్ చేయవు, నీ యొక్క ఆత్మని ఎఫెక్ట్ చేయవు. ఎందుకంటే నీ ఆత్మ కరెంట్ లాంటిది, దానికి ఏమి అంటదు, అసంగం ఆకాశం లాంటిది. ఆకాశానికి దుమ్ము ధూళి ఇవన్నీ అంటే అంటావు, అలా అంటే ఆ స్వరూపానికి అంటదు. కానీ ఆ రకంగా తెలుసుకుంటే నువ్వు బాగుపడతావు, తెలుసుకోకపోతే సంసారంలో పడతావు. అది పాయింట్. అందుచేత ఈ అధ్యాసను ఆశ్రయించే ఈ శాస్త్రాలన్నీ, భోస్త్రాలు శాస్త్రాలు ఇవన్నీ వచ్చాయి. ఈ ప్రమాణం ప్రమేయం ప్రమాత అని ఈ లౌకికమైనటువంటి శాస్త్రాలు కానీ వైదికమైనటువంటి శాస్త్రాలు కానీ, ఆఖరికి విధి ప్రతిషేధ మోక్షపరాణి, ఈ మోక్ష శాస్త్రం కూడా ఈ అధ్యాస మూలంగానే వచ్చేదట. అంటే నీ కర్మకాండ, నీ జ్ఞానకాండ ఇవన్నీ కూడా, శాస్త్రాలన్నీ కూడా ఈ అధ్యాసలోనే జరుగుతున్నాయి ఇవన్నీ. అయ్యా, సర్వ ప్రమాణాలు సర్వశాస్త్రాలు మోక్షశాస్త్రం కూడా అవిద్యావంతుల విషయంలోనే అని ఎలా చెప్తారు మీరు అని అడిగాడు. ఏమయ్యా, ఆత్మకు నేను ప్రమాతనే అనేటువంటి భావం, ఆ జీవభావం ఉన్నంత వరకు అవిద్య ఉన్నట్లే. నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావు, నేను ఆత్మని అనుకుంటున్నావు, ప్రతివాడు అనుకుంటున్నాడు నేను ప్రత్యేగాత్మని, నేను ఆకాశంలో సర్వవ్యాపిని అని అనుకుంటున్నాడా? లేదు. అయితే వాడు ఏమనుకుంటున్నాడు, నేను ఈ దేహాన్ని, ఈ దేహంతో ఇక్కడ ఫలానా లిమిటెడ్గా ఉన్నాను, నేను ఫలానా జూబిలీ హిల్స్లో ఉన్నాను, ఫలానా చోట ఇక్కడ ఉన్నాను, ఫలానా ఇంట్లో ఉన్నాను, ఫలానా ఇదిలో ఉన్నాను అని చేత ఇలా లిమిట్ అయిపోయిన తర్వాత, నీ యొక్క ఆత్మ లిమిట్ చేసుకున్న తర్వాత నీకు ప్రమాణ ప్రమేయ ప్రమాతృ సంబంధం ఉంది. అంటే ప్రమాతృత్వం అంటే ప్రమాత అంటే తెలుసుకునేవాడు, ప్రమేయం అంటే తెలియబడేది, ప్రమాణం అంటే తెలుసుకునేందుకు కావాల్సిన సాధనం. ఇప్పుడు కన్ను సాధనం ప్రమాణం, నేనేమో ప్రమాత, ఈ ఎదుర్కొన్న ఉన్న వస్తువులేమో ప్రమేయం. ఇదండి దీంట్లో ఉన్న ఇది. అంచేత ప్రమాణ ప్రమేయ ప్రమాత అనే త్రిపుటి, ఈ మూడు కూడా ప్రతి వాడికి ఉంది లోకంలో, ఉందా లేదా? ఈ మూడు ఎప్పుడైతే నశిస్తాయో అప్పుడు వాడు వస్తు వివేక జ్ఞానం కలవాడు, వాడే జ్ఞాని, వాడే మోక్షం పొందుతాడు. అంతవరకు ఆ మోక్షం పొందేదాకా వీళ్ళందరూ కూడా పశువులతో సమానం. ఎందుకంటే పశువులకు కూడా ప్రమాత ప్రమాణ ప్రమేయం మూడు ఉన్నాయి వాటికి. కథం పునరవిద్యా విద్విషయాన్ని ప్రత్యక్షాధీన ప్రమాణాన్ని శాస్త్రాన్ని చేతి ఉచ్యతే. ఏమండి, ప్రత్యక్షాది ప్రమాణాలు శాస్త్రాలు కూడా అవిద్యావందిన విషయంలోనే అంటే ఎలా అని అంటే చెప్తున్నావు విను. దేహేంద్రియాదిషు అహం మమ అభిమాన రహితస్య ప్రమాతృత్వ అనుపత్తవు. ఎవరికైతే దేహేంద్రియాదులు ఎందు అభిమానం మమ అహం మమ అనేటువంటి అభిమానం రహితమైందో, రహితమైపోయిందో వాడి జ్ఞానం వల్ల, ప్రమాతృత్వ అనుపత్తవు వాడికి ఇంకా ప్రమాణం ప్రమాత అనేటువంటి నేను జీవుని కాదు అనుకున్నాడు, అహం బ్రహ్మాస్మి అనుకున్నాడు. నహి ఇంద్రియాణ్య అనుపాదాయ ప్రత్యక్షాది వ్యవహార సంభవతి. వాళ్ళు ఏమంటున్నాడు పూర్వపక్షి, మరి అలా అనుకోకపోతే వ్యవహారం ఎలా సంభవిస్తుందండి? అంటే దేహమే నేను అనుకోకుండా, అధ్యాస లేకుండా ఎవడు ఏ పని చేయలేడు కదా, లోకం వ్యవహారం అంతా ఆగిపోతుంది కదా. అంచేత అసంగమైన ఆత్మకేమో మీరు ప్రమాతృత్వం కుదరదంటున్నారు. ప్రమాణాలు ప్రవృత్తి లేకుండా పోతే, అంచేత ప్రత్యక్షాది ప్రమాణములు ఉన్నాయన్నా శాస్త్రాలైనా అవిద్యావంతులకు మాత్రమే ఉపకరిస్తాయి అని మీరు చెప్పారు అనంటే నైటే కరెక్టేనయ్యా.
అంత అవిద్య అందరికీ ఉంది. ప్రత్యక్షాది ప్రమాణాలతోటి వాడి ప్రమాత్రత్వం ఉన్నంత వరకు వాడికి అవిద్య ఉంది. ఇది పామర్ల విషయంలోనే కాదు, పండితుల విషయంలో కూడా ఉంది. పండిత పామరులందరూ కూడా పశ్వాదిష్ట అభిషేక పశ్వాద్వి అవిష్ట అవిశేషాత్ వాళ్ళు కూడా పశ్వాదుల్లాగే. పశువు ఏం చేస్తుందంటే ఒక గడ్డి పెడుతూ ఉంటే గవుకి లోపల మన దగ్గరికి వస్తుంది, అదే ఒక కర్ర పుచ్చుకున్నామంటే పారిపోతుంది. సో ఈ ప్రత్యక్ష ప్రమాణం కానీ ఈ ప్రమాణాలన్నీ కూడా పశువులకి మనువులు మనకి సంబంధం. మనదే మనకి మీదకి ఎవడైనా తుపాకీ పుచ్చుకు వస్తే పారిపోతాం, అలాగే ఎవడైనా మనకి ఏదైనా డబ్బులు ఇస్తారంటే మళ్ళీ పెడతాం వాళ్ళ దగ్గరికి. ఈ రకంగా పశువులకి నీకు ఏమి తేడా? తేడా ఏమీ లేదు. పశువు అది ఇష్ట అవిశేషాలు ఎంత బ్రహ్మాండంగా చెప్పేశాడు. పశువులతో సమానం అన్నాడు. ద్విపాద పశువులు అన్నారు ఒక చోట, అంటే మనం రెండు కాళ్ళ పశువులు ఉంటాయి. అయితే ఎడొచ్చి కొంచెం బ్రెయిన్ ఉంది, దానికి ఏమో వాసనా జ్ఞానం, మనదేమో వివేక జ్ఞానం ఉంది, కానీ వివేకం ఉపయోగించుకోవటం లేదు. పశ్వాదులతో సమానం, పశ్వాదులతోటి వాటి స్తోత్రాంధ్ర సంబంధం కలగా ప్రతికూలంగా ఉంటే వెళ్ళిపోతాయి, ఈ క్రూర దృష్టిలో చూస్తే వెళ్ళిపోతాయి. ఇదంతా చెప్పుకోవచ్చు. అందుచేత అయ్యా మరి వైదిక వ్యవహారం సరే, ఇదంటే లౌకిక వ్యవహారం అంతా బాగానే ఉందండి. వేదాల్లో చెప్పిన కర్మకాండ అనుష్ఠించేటువంటి పెద్ద పెద్ద సోమయాజులు గారు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా వైదిక వ్యవహారం అంతా కూడా చేయడం అంటే అధ్యాస మూలకం కాదు కదా. వాళ్ళు అధ్యాస చేస్తున్నారంటారా? అంటే వాళ్ళకేం కొమ్ములు వచ్చాయా? వాళ్ళు అధ్యాస చేసి నేను యజ్ఞం చేస్తే నాకు స్వర్గం వస్తుందని, నేను ఈ బాడీ ఇదోటి కాకపోతే ఇంకో బాడీ, ఈ బాడీ మనం జనరల్గా పామర్లు అందరూ ఏంటంటే ఈ బాడీయే మనం అనుకుంటున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోపల ఇంకో బాడీ ఉంది, ఈ బాడీ స్వర్గానికి ఎడుతుంది, ఆ బాడీ నరకానికి ఎడుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. అది కూడా అధ్యాసే. కాబట్టి వాళ్ళు చేసే కుండలాలు పెట్టుకున్నంత మాత్రం చేత వాళ్ళకి జ్ఞానం ఉందని అనుకోదురు. విభూతి పెండుగట్లు పెట్టినంత మాత్రం చేత జ్ఞానం ఉందని అనుకోదు. వాళ్ళు వేదశాస్త్రాలు అన్నీ కూడా అధ్యాస మూలకం. అధ్యాస అనే జబ్బు ప్రతి వాడికి ఉంది, ఇంక్లూడింగ్ పీఠాధిపతులు, ఇంక్లూడింగ్ పెద్ద 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 జ్ఞానులు అనేటువంటి వాళ్ళు అందరు జ్ఞానం పోజు పెట్టుకునే వాళ్ళందరికీ కూడా ఉంది. ఎందుకోసం అంటే నేను దేహమును అని అనుకోకుండా ఎవడు ఏ పని చేయటది. నేను దేహానికి కానప్పుడు వాడు ఎందుకు పనిచేస్తాడు అసలు? అందుచేత ఇది నేను చెప్పడం కదా, శంకరాచార్య వారు చెప్తున్నారు. అగ్నిష్టోమాది యాగాలు చేయడం వంటి అధ్యాసం మూలం కాదు కదా. అటువంటి వారు వేదంలో చెప్పండి స్వర్గాలు పొందడానికి శరీరం కంటే భిన్నమైన ఆత్మ ఉండదని నమ్మకం కలిగేదిగా అటువంటి వైదిక కర్మలు చేస్తాడు కదా. అవును నువ్వు అన్నది నిజమే, కానీ వాడు కూడా అధ్యాస కలిగిన వాడే. వాడు ఏమంటున్నాడు? ఆత్మని కర్తగాను భోక్తగాను చూస్తున్నాడు. కాబట్టి జీవరూపంగా చూస్తున్నాడు నీ ఆత్మని. నువ్వు అసలు నిరాకారమైనటువంటి ఆత్మని, నిస్సంగమైన ఆత్మని కర్తగా భోక్తగా చూస్తున్నాడు. కాబట్టి వాడిది కూడా అధ్యాసే. నేను స్వర్గానికి పెడతాను, నేను నరకానికి పెడతాను అని అనుకుంటూ ఉంటాడు కర్తాత్మగా. శాస్త్రీయతు వ్యవహారే యద్యపి బుద్ధిపూర్వకారీ నా అవిదిత్వ ఆత్మన పరలోక సంబంధ అధిక్రియతే. వాడికి శాస్త్రంలో బుద్ధిపూర్వకంగా ఆ శాస్త్రం చెప్పినటువంటి విషయాలను చూసి దాన్ని బట్టి వాడు అదేదే అగ్నిష్టోమ జ్యోతిష్టోమ యాగం కానీ ఇంకో యాగం కానీ చేస్తున్నాడు కదా. అంటే శాస్త్ర వ్యవహారం అందు కూడా బుద్ధిపూర్వకంగా కర్మం చేయవాడు తనకు పరలోక సంబంధం ఉందనుకుని చేస్తున్నాడా లేకుండా తెలుస్తున్నాడా? ఉందనుకునే చేస్తున్నాడు. కానీ వాళ్ళకి అసలు ఆత్మని తెలియదు. అది వచ్చిన గొడవ. అసలు ఆత్మ ఏంటండి? అశనాయాద్యతీతం బ్రహ్మ క్షత్రియాది భేదం అసంసారి అయినటువంటి ఆత్మతత్వజ్ఞానం లేదు. చూసారా ఎంత బాగా చెప్పాడు ఇక్కడ. తథాపి వాళ్ళకి వాళ్ళు మంచివాళ్ళే, వేదం చదివారు, వేదములు చదివారు, వేదాంతం చదవలేదు. అది వచ్చిన గొడవ. వేదముల దాకా వెళ్ళారు, ఆ కర్మకాండ చేశారు, ఉపాసన చేశారు, కానీ వేదాంతం వైపు వాళ్ళ దృష్టి మళ్ళదు. ఎందుకోసం అంటే ఇది లాగేస్తుంది, కిందకి లాగేస్తుంది. ఎందుకు లాగుతుంది? కోరికలు. నాకు పుత్రుడు కావాలి. వాడు ఎంతో డబ్బు ఉన్నవాడు, మంచి శాస్త్ర పండితుడు, అంతే బాగా అయ్యో నాకు సంతానం లేదే అని వాడు జరుస్తూ ఉంటాడు. సంతానం కోసం ఏం చేయాలండి అని ఎవరినైనా కన్సల్ట్ చేస్తాడు. చేస్తే ఎవరిని పుత్రకామేష్ చేస్తే మీకు సంతానం కలుగుతుందండి, అప్పుడు రాములు వారు పుట్టారు కదా దశరథుడికి, పుత్రకామేష్ చేస్తాను అని చెప్తాడు. సరే వీడు మొదలు పెడతాడు యాగం. అంటే దాన్ని దేన్ని బట్టి చేస్తున్నాడు వీడు? ఈ శరీరానికి సంతానం కావాలనే కదా, ఆత్మకి కాదు కదా. అని చేత ఆత్మ అనుకుంటే అసలు వీడు ఎందుకు చేస్తాడు ఈ యాగం, ఎందుకు చేస్తాడు? కాబట్టి వాళ్ళకి ఏంటంటే అపేత బ్రహ్మక్షత్ ఎంత అశనాయాది అతీతం, ఆకలి దప్పులు లేనటువంటి ఆత్మ. ఈ ఆత్మకి ఆకలి దప్పు అస్తమానం వస్తూనే ఉంటుంది. ఏ ఆత్మ? శరీరాత్మకి. అపేత బ్రహ్మక్షత్రాది భేదం, అసలు వాడు బ్రాహ్మణుడు క్షత్రియుడు అనే భేదాలు లేనటువంటిది. అసంసారి, అసలు సంసారమే లేనటువంటి ఆత్మతత్వం
ఆత్మతత్వా పొందిన వాడికి వాడికి ఇవని అనుపయోగ వాడికి ఉపయోగం లేదట అధికార విరోధాచ వాడికి అధికారం లేదు దీని యందు ఎవరికైతే దేహము నేనే కర్తని నేనే భోక్తని నేనే అనుకున్నాడో వాడికి అధికారం యాగాలు యజ్ఞాలు చేయడానికి అంతేగాని అనుకోడు వాడికి అధికారం లేదు హీ ఇస్ నాట్ కాంపిటెంట్ టు డూ ఎనీథింగ్ అందుచేత విజ్ఞానాత్ ప్రవర్తమానం ప్రాక్చ తథా భూతాత్మ విజ్ఞానాత్ ప్రవర్తమానం శాస్త్రం అవిద్యావద్విషయత్వం నాతి వర్తది అందుచేత వేదాల్లో మూడు కాండలు కూడా తక్కిన ఉపాసనాకాండ కర్మకాండ మొత్తం రెండు కూడా దేని గురించి చెప్పాయి అవిద్యావంతుడి యొక్క విషయాల గురించే చెప్పాయి కానీ విద్యావంతుడి విషయం గురించి చచ్చినా చెప్పవు చెప్పేది ఎక్కడ ఉపనిషత్ కాండలో తీసుకురా బ్రహ్మకాండది ఆ బ్రహ్మకాండలో నీకు అసలైనటువంటి ఆత్మతత్వాన్ని నిఖార్సైన బంగారాన్ని అప్పుడు వాడు ఆ షాప్ కీపర్ బయట పెడతాడు చూడండి ఏమయ్యా నీ దగ్గర వజ్రాలు ఉన్నాయా లేకపోతే బంగారం ఉందా అని అంటే అవన్నీ ఇక్కడ ఉండవండి మా వెనకాల వినపట్టుందండి మా అదే రూమ్లో వెనకాల ఎక్కడో ఇంకో రూమ్ సబ్ రూమ్ ఉంటుంది వాడికి అది ఐరన్ రూమ్ ఐరన్ రూమ్లో ఉన్నాయండి తీసుకొస్తే మీ కెపాసిటీ అంటే చెప్పండి అంటాడు ముందులేవై నాకు కొన్ని కోట్లు ఉన్నాయని అయితే పట్టుకొస్తారని అంటాడు అలాగనే భగవద్గీత కూడా ఏం చేసింది జ్ఞానం అనేటువంటి ఆ భాండారాన్ని బంగారాన్ని లోపల దాచింది దాచి ఎవడు అడుగుతాడో అని చూస్తోంది పాపం కానీ ఎవడు వచ్చి అడగటం లేదు ఓ సిడి సాయి అన్నట్ట ఏమని నా దగ్గర బోళ్ళంత బంగారం ఉంది కానీ ఎవడు అడగటం లేదు అని చిన్న చిన్న ఇనప ముక్కలు ఇవి అవి అడుగుతున్నారు అందుకే నా బంగారం అడగరే ఎవరును అంటే బంగారం లాంటి జ్ఞానం నా దగ్గర ఉంది కానీ ఎవడో వచ్చి అడగటం లేదు అందరు కోరికల గురించి అడుగుతున్నారు నన్ను కానీ నేనేం చేయను అని వాపోయేట పాపం షిరిడి సాయిబాబా అలాగనే ఇక్కడ శాస్త్రం కూడా ఉపనిషత్తులు కూడా అయ్యో నా వైపు ఎవరు తిరగటం లేదే ఎంతసేపు కర్మకాండలో మునిగిపోతున్నారే అని అది కూడా శాస్త్రం కూడా పాపం కళ నేను పెట్టుకుందిట అయినా వేదాంత వేద్యం అశ్నాయాది అతీతం బ్రహ్మక్షత్రియాది అభేదం అసంసారి అయినటువంటి ఆత్మతత్వజ్ఞానం కర్మిష్టికి అక్కర్లేదు వాడికి ఉపయోగం లేదు ఇది ఏడు ఆత్మాభిభావాత్మ ఎవడు చూశాడు అసలు ఆత్మను మనం చూశానా అన్న అంటే వీడు పెద్ద జీవుడు చూశాడు వీడు జీవుడు పెద్ద చూసినట్టుగా మాట్లాడతాడు నేను కర్తని నేను పనిచేస్తున్నాను నేను ఇది అనుభవిస్తున్నాను అంటూ ఉంటాడు నువ్వు కర్త చేస్తున్నావు అనుభవిస్తున్నావు రైటే ఈ కర్త చేసేది ఎవరు కరణాలు కరణాలు అంటే ఏంటి మనస్సు బుద్ధి ఇంద్రియాలు దేహం ఇవి కరణాలు నువ్వు కరణాలు చేస్తున్నదాన్ని నీ మీద ఎత్తుకునేసుకుంటున్నావు ఎందుకు అవి పనిచేస్తుంటే నేను పనిచేస్తున్నాను అని అనుకుంటున్నావు అదే అక్కడే అక్కడే అధ్యాస అధ్యాస అనేది అక్కడ ఉంది ఈ మనస్సు అంటూ ఉంటుంది నేను చేస్తున్నాను నేను అనుభవిస్తున్నాను అంటూ ఉంటుంది అసలు ఆ మనస్సు కూడా మనకి ఉపకరణం ఇట్ ఈజ్ ఓన్లీ అంతఃకరణం లోపల పనిముట్టది అది మనం డిస్టింగ్విషింగ్ కెపాసిటీ లేకపోవడం ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి డిస్టింగ్విషింగ్ కెపాసిటీ లేదు అందుకనే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ సైంటిఫిక్ వ్యూ సైంటిఫిక్ మైండ్ ఉన్న వాళ్ళకే వేదాంతం అంటుంది తక్కిన వాళ్ళకి ఎవరికి అంటదు ఆర్థడాక్స్ పీపుల్కి అస్సలు అంటదు ఎందుకంటే ఆర్థడాక్స్ పీపుల్ అందరూ కూడా అయ్యో దేవుడు ఉన్నాడు ఆయనకి ఏదో అర్చన చేయాలి వాళ్ళకి ఇది నైవేద్యాలు పెట్టాలి లేకపోతే ఇది చేయాలి అది చేయాలి ఇలా ఈ ధారణలోనే ఉంటారు కానీ అసలు తత్వం వైపు తిరగరు అది ఈయన కూడా చెప్పాడు ఎవరు భగవద్గీతలో త్రైగుణ్య విషయా వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున మరి అబ్బాయి వేదాలన్నీ కూడా మూడు గుణాల గురించి చెప్తూ ఉంటుంది నువ్వు గుణాలు దాటిపో గుణాతీతుడు ఒక ఈ గుణాలు నీకు ఎఫెక్ట్ కావు అప్పుడు అని అంటాడు ఆయన అందుచేత ఆత్మజ్ఞానానికి మొదట బయలుదేరిన శాస్త్రం అవిద్యావంతుని విషయం కాకపోదు అందుచేత బ్రాహ్మణుడు యజ్ఞం చేయవలను ఇత్యాది శాస్త్రం అంతా కూడా ఆత్మయందు వర్ణము ఆశ్రమము వయస్సు అవస్థ ఇవన్నీ కూడా అధ్యాస పురస్కరించి ప్రవర్తిస్తుంది ఏమండి అవన్నీ ఎందుకు చెప్పారండి బ్రహ్మచారి ఇది చేయాలి మరి గృహస్థాశ్రమంలో ఇది చేయాలి ఆ తర్వాత వానస్థ ప్రస్థమంలో ఇవి చేయాలి అని అంటే ఇది ఒక విశేషమైన అధ్యాస వాడు బ్రాహ్మణుడు వాడు స్వయంగా ముందర బ్రాహ్మణుడు అనుకోవడం పెద్ద అధ్యాస ఆ బ్రాహ్మణుడు ఏంటి నేను ఇప్పుడు వానస్ప్రస్థల్లో ఉన్నాను అని అనుకోవడం ఇంకొక అధ్యాస దాని విశేషం తగిలించాడు ఆ అధ్యాసలో నేను ఈ ధర్మాలు పాటించాలి అనుకోవడం ఇంకొక అధ్యాస ఇదంతా అనుకోవడమేనండి అధ్యాస అంటే అనుకోవడం తాను కాని దాన్ని తాను అనుకోవడం ఇది ఫైనల్ వెర్డిక్ట్ తాను కాని దాన్ని తాను అనుకునేటువంటి విషయం అంతా కూడా ఫైనల్గా చెప్పబడింది దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ అధ్యాస ఇది అధ్యాస అనే రాక్షసి పదఘట్టలకు లోన అనేటువంటి ఒక్క పండితుడు కూడా లేడు ప్రతి వాడు దాని యొక్క పదఘట్టలకు లోనైన వాడే ఎవరో కొంతమంది జ్ఞానులు దాని యొక్క ఘట్టాలకి దాటిపోయిన వాళ్ళు ఒక తిరగలు ఉంటుందిట రామకృష్ణ మహంసం కథలో చెప్తూ ఉంటాడు తిరగలు ఉంటుంది అడుగునేమో అది అచలంగా ఉంటుంది కథలు అక్కడికి
పైన తిరగలి తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగేది కింద కింద గింజలు వేస్తారు దానికి దానికి మధ్యలో ఆ గింజల్ని నలిపేసి పారేస్తుంది. ఓకే దడా 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 అంటే నలిపేస్తుంది, పిండి పిండి అయిపోతూ ఉంటాయి. కానీ దాని బొడ్డు ఒకటి ఉంటుంది అక్కడ, ఆ బొడ్డు దగ్గర కొన్ని గింజలు ఉండిపోతాయి అలాగ, ఒకటో రెండో లేదా మూడు నాలుగు. ఆ గింజలు మాత్రం మృజుడిది కావు. వాళ్ళు జ్ఞానులు, వీళ్ళందరూ సాంసారికం సంసారంలో పడి కొట్టుకునేటువంటి వాళ్ళు. ఆ బొడ్డును పట్టుకో, ఆ బొడ్డు ఏది ఆత్మ. ఆ ఆత్మను పట్టుకుంటే నువ్వు సంసారంలో తిరగడం అనేటువంటి పిండి పిండి అవడం అనే క్వశ్చనే లేదు అని చెప్పి ఈ రకంగా పాపం రామకృష్ణ మహంస చక్కటి చిన్న చిన్న వాక్యాలు చెప్పుకొచ్చాడు ఆయన. సో అధ్యాస లేనటువంటి వాడు ఒక్కడు కూడా లేడు. ఇది ఈవేళ చక్కగా అధ్యాస భాష్యాన్ని మళ్ళీ రిపీట్ చేశాం. అధ్యాసో నామ అతస్మిన్ తద్బుద్ధి తద్యథ పుత్రభార్యాదిషు వికలేషు. మనకి అంతే పుత్రభార్యాదిషు వికలేషు. ఏమండి ఈవేళ నా భార్యకి జ్వరంగా ఉందండి, నేను లీవ్ పెడతానండి అని ప్రసాద్ గారు అంటూ ఉంటే పొందు పెట్టవయ్యా అది నాకు నాకు బాధగా ఉందండి. మా భా నీ భార్యకి బాధ అయితే నీకేమిటయ్యా, నువ్వు హాయిగా ఆఫీస్కి రావచ్చు కదా అంటే అభిమాన్ లేదండి ఆడి మీకు చూసుకోవాలండి అది ఇది అంట. అలాగా పుత్రభార్యాదిషు ఆయనే చెప్తున్నాడు, పుత్రభార్య పుత్రులు కానీ భార్యలు కానీ వికలేషు, వాళ్ళు వికలమైపోయారండి. సకలేషు అహమేవ వికలహ, నేనే వికలమైపోయాను అనుకుంటాడు వీడు, నేనే సకలమైపోయాను వీడు. ఇది బాహ్యధర్మాన్ ఆత్మనిర్ధ్యసు అంటే ఆ భార్య యొక్క అదే వాటి యొక్క జ్వరం కానీ వాళ్ళ యొక్క తలనొప్పి కానీ నీ నెత్తి మీద వేసుకుంటున్నావా లేదా, వేసుకుంటున్నావు అయితే ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా కాకపోయినా అప్పుడు అంచేత అది అధ్యాస అంటే. అలాగే దేహధర్మాలు, నేను స్థూలు, నేను లావుగా ఉన్నాను, నేను కృషి, నేను సన్నగా ఉన్నాను, నేనేమో తెల్లగా ఉన్నాను, నేనేమో ఇదిగా ఉన్నాను, గౌరవం తిష్టామి గచ్చామి లంఘయామి ఇలాగ అంటున్నావే, ఇవన్నీ ఎవరు శరీర ధర్మాలు. అవి శరీరం స్థూలంగా ఉంటే నువ్వు స్థూలంగా ఉన్నావా, శరీరం సన్నగా ఉంటే నువ్వు సన్నగా ఉన్నావా, కాబట్టి ఈ ధర్మాలు శరీర ధర్మాలు నెత్తి మీద వేసుకుంటున్నావా లేదా. సో ఇది వాట్ ఈస్ కాల్డ్ అధ్యాస. ఈ అధ్యాస అనే విషయం తెలియకపోతే నువ్వు వేదాంతం చదవడం వేస్ట్. కాబట్టి ఏవం అయం అనాది అనంతం నైసర్గికో అధ్యాస మిథ్యా ప్రత్యయ రూప స్కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తక సర్వలోక ప్రత్యక్ష. సర్వలోకంలో ప్రత్యక్షంగా కనిపించేది ఇవి ఈ అధ్యాసే. ఇది నైసర్గికం అందరివైపు అందరి దగ్గర ఉంది. మిథ్యా ప్రత్యయ రూపం ఇది ఫాల్స్ నోషన్, ఇది నాట్ ఎ క్లియర్, ఇది ఇంపార్టెంట్ ఇది కాదు, వాళ్ళు నిజమైనటువంటి నోషన్ కాదు. ఎందుకంటే నిజం వేరు, అబద్ధం బయట కనిపిస్తుంది, నిజం కనిపించదు. అంటే ప్రత్యేగాత్మానం సర్వసాక్షిణం, ప్రత్యేగాత్మైనటువంటి సర్వసాక్షి అయినటువంటి దాని మీద నువ్వు ఇవన్నీ అధ్యాస చేసుకుంటున్నావు. అస్య అనర్థహేతు ప్రహాణాయ, ఇటువంటి అనర్థాన్ని తీసిపారేయడం కోసం ప్రహాణాయ ఆత్మ ఏకత్వ విద్య ప్రతిపత్తయే సర్వే వేదాంత ఆరభ్యంతే. అంటే ఇది వేదాంతాలు ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అంటే ఈ వేదాంతము అంటే వేదాంత వాక్యముల యొక్క అర్థాన్ని నేను దాన్ని విపులీకరించడం కోసం ఎందుకు స్టార్ట్ చేశానంటే ఇటువంటి అధ్యాస మీకు పోగొట్టడానికి అస్య అనర్థో హేతో ప్రవాణ ప్రహాణాయ ఆత్మైకత్వ విద్యా ప్రతిపత్తి సర్వే వేదాంత ఆరభ్యంతి యథాచ అయమర్థ సర్వేషాం వేదాంతం తథా వయం అస్యాం శారీరక మీమాంసాయాం ప్రదర్శిష్యాము. ఈ శారీరక మీమాంస అనేటువంటి గ్రంథంలో మీకు ఇవన్నీ కూడా చూపిస్తున్నాను అని చెప్పి శంకరాచార్యులు అధ్యాస భాష్యం ముగించారు. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్ శంకర భగవత్పాదాయ నమః. జయ జయ శంకర, జయ జయ శ్రీకృష్ణ.